జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వము చంద్రబాబు పాలనపైన హోల్సేల్ గా విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించింది. నాకు తెలిసినంత వరకు ఒక 5 ఏళ్ల ప్రభుత్వంలో మొత్తం అన్నిటిని విచారించే సిట్లు ఉండవు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైనా ఒక ప్రత్యేక అంశానికి పరిమితమై ఉంటాయి. కానీ మొత్తం చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో చేసిన అన్నిటినీ విచారిస్తామని జగన్మోహన్ రెడ్డి ఆదేశించాడు. తప్పలేదు, నిజమే చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి జరిగి ఉంటే ఖచ్చితంగా వాటిని బయట పెట్టాలి. దోషిగా తేల్తే ఎవరినైనా ఉపేక్షించకూడదు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా ఉపేక్షించకూడదు. ఇందులో డిస్ప్యూట్ లేదు. సో తెలుగుదేశం పార్టీ అభిమానులు, మా చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి ఎట్లా జరుగుతుంది, మీరు ఎలా ఊహించుకుంటున్నారు, మా చంద్రబాబు నాయుడే నీతి నిజాయితీలకు మారిపోయారు కదా అన్న ఆధారే నాయకత్వంలో ఆయన ఆ సమయంలో పెద్ద ఉద్యమాలు కూడా నడిపాడు కదా అని వాళ్ళు అనొచ్చు. మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో అసలు అవినీతి ఉండదు, ఇది అసలు ఇంతకన్నా నీతివంతమైన పాలన ఉందని జగన్ అభిమానులు అనొచ్చు. కానీ మాలాంటి వాళ్ళు అవినీతి జరిగిందా జరగలేదా అనేది ఒక కెమెరా ముందు కూర్చొని నాగేశ్వర్ నిర్ణయించేది కాదు. దానికి పద్ధతి ప్రకారం విచారణ జరగాలి, ప్రక్రియ ప్రకారం కోర్టులు దానిపైన చర్యలు తీసుకోవాలి. కానీ నా సినికల్ అబ్జర్వేషన్ ఏంటంటే, భారతదేశంలో రాజకీయ అవినీతి విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు తప్ప రాజకీయ అవసరాల కోసం ఎవరు ఎవరిని శిక్షించరు. ఇప్పుడు మనకు 2014 ముందు టీడీపీ ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డిని 100 కోట్ల అవినీతి అంతు చూస్తామన్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, 100,000 రూపాయలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకురాలే. ఏం చెప్పారు, 100 కోట్ల అవినీతి చేశాడు, ఆ 100 కోట్ల అవినీతిని కక్కిస్తాం, దీంతో కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ నిధుల కొడుతుంది, అభివృద్ధి లేదు, అందువల్ల 100 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక్కరోజంటే ఒక్క గంట అయినా ఈ 5 ఏళ్లలో జైలుకు పంపారా తెలుగుదేశం? ఆ మాట కలిసి అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పెట్టింది, టీడీపీ ప్రభుత్వం చేయలేకపోయింది. మరి ఎందుకు చేయలేకపోయింది అంటే, జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన మీరు చేసిన ఆరోపణలన్నా తప్పు కావాలి, లేదు మీరు కూడా మళ్ళీ భవిష్యత్తులో మీకేమైనా ఇబ్బంది వస్తుందని మీరు కుమ్ముక్కన్నై ఉండాలి. ఇది మనం చంద్రబాబు నాయుడు పాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి పైన ఈగ కూడా వాళ్ళే ఏదన్నా అప్పుడప్పుడు కేసు కోర్టులకు పోవడం, ప్రతి శుక్రవారం కొన్నిసార్లు లాయర్లతో రిప్రజెంట్ చేయడం, ఈ ఏడే తప్ప ఎక్కడా శిక్ష పడలేదు, ఎవరికీ శిక్ష పడలేదు. అలాగే మీకు ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి కాకముందు అభ్యర్థిగా వచ్చినప్పుడు ఆయన తిరుపతిలో ఏమన్నాడు, అఫ్కోర్స్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ ఓనాక్యా, స్కీమ్ ఆంధ్రప్రదేశ్ ఓనాక్యా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే స్కామ్ల మనిషి, స్కీముల మనిషి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు బీజేపీ, స్కామ్ల మనిషి చంద్రబాబు నాయుడు, స్కీమ్ల మనిషి జగన్ అంటున్నారు. నా సమస్య ఏంటంటే, అప్పుడు స్కామ్ల మనిషి ఇప్పుడు స్కీమ్ల మనిషి అయ్యండు, ఇప్పుడు అప్పుడు స్కీమ్ల మనిషి ఇప్పుడు స్కామ్ల మనిషి అయ్యండు అంటే ఎందుకు ఈ మార్పు వస్తుంది? ఆయా నాయకులు స్కాములు చేశారా స్కీములు అమలు చేస్తారన్న దాంతో సంబంధం లేదు. మనకు రాజకీయంగా ఆనాడు చంద్రబాబు నాయుడు ఉపయోగపడ్డాడు కనుక ఆయన స్కీముల మనిషి అయ్యాడు, ఆయన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి స్కాముల మనిషి అయ్యాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన స్కాముల మనిషి అయ్యాడు, ఆయన ప్రత్యర్థి కనుక ఆయన జగన్మోహన్ రెడ్డి స్కీముల మనిషి అయ్యాడు. అందువల్ల ఇది రాజకీయ అవినీతిపై జరిగే వ్యవహారం. ఇది ఇక మన దేశంలోనే కాదు, 2G స్పెక్ట్రం కుంభకోణంపై పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాడు. 2G స్పెక్ట్రంలో అసలు ఎవరికి ఏమీ కాలే, అసలు తప్పే జరగలే, అవినీతి లేదని తేల్చిపడేశారు. అదొక్కడే కాదు, మీకు యూపీఏ ప్రభుత్వంలో భారీగా అవినీతి కుంభకోణాలు జరిగాయన్నారు. కామన్వెల్త్ కుంభకోణం, ఆదర్శ సొసైటీ కుంభకోణం, బొగ్గు కుంభకోణం, స్పెక్ట్రం కుంభకోణం, ఇన్ని కుంభకోణాలు, 2G స్పెక్ట్రం కుంభకోణం ఎన్నన్నారు. మరి ఏ కుంభకోణంలో ఎవరికి శిక్ష పడ్డది, ఇంతవరకు ఏ కాంగ్రెస్ నాయకుడికి శిక్ష పడ్డదా? రాబర్ట్ వద్రా డిఎల్ఎఫ్ భూముల కుంభకోణం గురించి రోజు మాట్లాడతారు, ఎందుకు రాబర్ట్ వద్రాను అరెస్ట్ చేయదు బీజేపీ ప్రభుత్వం, ఎందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ బెయిల్ పైన ఉన్నారు, నేషనల్ హెరాల్డ్ కేసు అంటారు, ఎందుకు వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా ప్రాసిక్యూషన్ ముందుకు సాగదు, ఇవన్నీ ఏమీ చేయకుండా ఊరుకోరు మాట్లాడుకుంటుంటారు. ఇదేమి కొత్త కాదు, నేను హర్షద్ మెహతా కుంభకోణం, కేతన్ మరక్ పందకోణం, జైన్ అవాలా డైరీల కుంభకోణం, అందులో అద్వానీ పేరు కూడా ఆ డైరీలో ఉన్నదన్న ఆరోపణలు వచ్చాయి. జార్జ్ ఫెర్నాండెస్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు కార్గిల్ శవపేటికల కుంభకోణం, ఎన్ని కుంభకోణాలు ఇప్పటికీ ఎవరిపైన ఎక్కడ శిక్షలు పడ్డాయి? అందువల్ల ఇలా చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి జరిగిందా జరగలేదా అనేది ఈ సిట్టు కూడా ఏం తేలుస్తుంది, తేల్చినా శిక్ష పడేలా తేలుస్తుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఇందులో మళ్ళీ ఏదన్నా ఒక్కొక్క అంశం కాకుండా ఫిషింగ్ ఎక్స్పెడిషన్ అంటారు,
ఇప్పుడు ఇంకో పలానా దాన్ని నేను విచారణ జరుపుతున్నా అని నిర్దిష్టంగా ఉన్నప్పుడు రిజల్ట్ ఉంటుంది. అలా కాకుండా ఒక చేపలు పట్టినట్టు మొత్తం 5 ఏళ్ళలో జరిగిన ప్రధాని పైన విచారణ జరుపుతా అంటే అల్టిమేట్గా ఎస్ఐటీకి ఏమైనా అంటే మానవాతీత శక్తులు ఉండవు కదా. సో అల్టిమేట్గా ఇది ఏం తెలుస్తుంది, ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు కాల హయాంలో 2 ఇన్సిడెంట్ జరిగాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి పైనే హత్యా ప్రయత్నం జరిగింది, దానికి కోడికత్తి కేసును చంద్రబాబు నాయుడు అవహేళన చేశాడు. చంద్రబాబు నాయుడు కావాలనే ఏమీ చేయడం లేదు, దాన్ని సెంటర్కి ఇవ్వాలన్నారు. ఎన్ఐఏ కూడా విచారణ జరిపింది. సో దీన్ని చంద్రబాబు నాయుడు లోకేష్లో నాపై హత్యాప్రయత్నం చేశారని జగన్మోహన్ రెడ్డి ఉరూరా చెప్పాడు. మరి మీపై హత్యాప్రయత్నం చేసిన కేసు కూడా మీరు ఏమీ చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? సో చంద్రబాబు నాయుడు ధైర్యం అదే, ఇప్పుడు ఆయన అనేది అదే, నువ్వు మీ బాబాయ్ కేసుని ఏం చేయలేకపోయావు, నన్ను ఏం చేస్తావు అంటున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చంద్రబాబు లోకేష్ ఆదినారాయణ రెడ్డిలే చేస్తారన్నారు. మరి ఇన్ని రెళ్ళలు అయింది, ఆ కేసు ఏమైనా ముందుకొచ్చిందా? వివేకానందరెడ్డి భార్య కూతురు అల్లుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పైన కూడా పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిల కబడ్డీ. ఇందులో ఒకరు ఇంకోరు ఒకరు మీద ఆరోపణలు చేసుకుంటారు, అప్పుడు 1,000,000 కోట్ల అవినీతి అని తెలుగుదేశం వాళ్ళు నోరు చించుకొని ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ దేవిని నుమాలంటాడు, ఖైదీ నెంబర్ ఇది అని మాట్లాడుతుంటారు. లేదు అసలు చంద్రబాబు నాయుడే అవినీతికి మూర్తి భవించిన రూపమని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నారు. అందువల్ల ఈ పొలిటికల్ స్లగ్ ఫెస్ట్ అంటారు ఇంగ్లీష్లో, రాజకీయంగా ఒకరిపై ఒకరు దుమారం రేపుకోవడానికి ఉపయోగపడే తతంగాలే తప్ప రియల్గా శిక్ష పడితే అంతకన్నా సంతోషమే లేదు. అది చంద్రబాబు నాయుడు అవినీతి చేసి శిక్ష పడ్డా, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసి శిక్ష పడ్డా, అవినీతి చేసిన వాళ్ళకి శిక్షలు పడితే అంతకన్నా ఆనందమే ఉన్నది. కానీ దీన్ని ఒక రాజకీయ అవసరాలకు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సిట్లు విచారణలు చేసుకొని పోతే ఎంతకాలం పోతుంది ఇది? దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా అనేదే క్వశ్చన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో చూశాం కదా, కాంగ్రెస్లో ఉన్నంతకాలం ఆయన సచ్చీలుడు, సోనియా గాంధీతో డిఫర్ అయ్యాడు, ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల చంద్రబాబు నాయుడు బీజేపీలో ఉన్నంత బీజేపీతో 4 ఏళ్ళు కలిసి ఉన్నాడు, అప్పుడు ఆయన స్కీమ్ల ముఖ్య నాయకుడయ్యాడు, చాలా సచ్చీలుడు. ఆయన బీజేపీ నుంచి విడిపోయాడు, ఆయన జైలుకు పోతాడని చెప్పి రోజు బీజేపీ నాయకులు ఉపన్యాసాలు చెప్తారు. అందువల్ల ఆరోపణలు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయి, దాడులు జరుగుతుంది వాళ్ళు అధికార పార్టీ బీజేపీలో చేరుతారు, వాళ్ళు అయిపోతుందా దాడులు ఎక్కడ పోయినా ఎవరికీ తెలియదు. అందువల్ల ఈ రాజకీయ అవినీతి తతంగం రాజకీయ ప్రయోజనాల కొరకు ఉంటే తప్ప నిజంగా అవినీతి పనులను శిక్షించడానికి ఎంత మేరకు ఉంటుందా అనేది అనుమానమే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతిని నిరూపించి న్యాయం ప్రకారం చట్టం ప్రకారం శిక్ష దోషులకు శిక్ష పడేలా చేస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అభినందిస్తాం. గత చరిత్ర చూస్తే ఆ రకమైన విశ్వాసం కలగడం లేదు.